తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బీసీ నాయకులు కుండల సాయి కుమార్ యాదవ్ ఇంటి వద్ద ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా కాకినాడ మున్సిపల్ సిబ్బంది అక్రమంగా ఇంటి దగ్గర ర్యాంప్ గోడను తొలగించిన చర్యను ఖండిస్తూ నిరసన చేపట్టారు. ఈ నిరసనలో రాష్ట్ర నాయకులు అన్న రామచంద్ర యాదవ్, లగా వెంగళరావు, శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర జిల్లా నలుమూలల నుండి వచ్చిన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాకినాడ మున్సిపల్ కమిషనర్ బీసీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇంటి దగ్గర ర్యాంప్ గోడ బదులు కొట్టడం దారుణమని అన్నారు. మరియు గత 20 సంవత్సరాలుగా పూలే కాలనీ పేరుతో ఉన్న కాలనీకి రాజకీయ నాయకులు అండగా ఉంటున్నారు అని, ప్రత్యు ప్రకారంతో నాయకులంతా కలిసి బీసీల దేవుడైన జ్యోతిరావు పూలే కాలనీ పేరును ఈ మున్సిపల్ కమిషనర్ పేరుతో మార్చారని అన్నారు. దయచేసి మీరు మీ పదవికి ప్రజలకు న్యాయం చేసే పనుల మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటున్నామని పెద్దింశెట్టి డిమాండ్ చేశారు. మన కొండల సాయి కుమార్ యాదవ్ గారికి జరిగిన అన్యాయంపై ఈ రోజు ఇక్కడ జరిగిన అన్యాయం మీద మనం అందరం పోరాటానికి వచ్చాం. అదే మన బీసీ నాయకుడు, మంచి గొప్ప నాయకుడు, రాష్ట్రంలోనే ఉన్నత పదవుల బీసీ పదవులు చేసిన వ్యక్తికి ఈ రోజు ఆయన ఇంటి దగ్గర ఒక ర్యాంప్ ఉంది. ప్రతి వంతల ఇంటి దగ్గర కూడా ర్యాంపులు ఉన్నాయి. ఇటువంటి ర్యాంప్ ఉన్నప్పుడు మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ గారు అది పడగొట్టేటప్పుడు ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ గారి ఉంది. ఆ నోటీస్ ఇచ్చినాక ఏ రోజైతే టీవీలో టైం పెట్టాలి, ఆ టైం పెట్టకుండా ఆయన తెల్లవారుజామున నాలుగు గంటలకు ఇద్దరు సిఐడి, ఒక ఇద్దరు ఎస్ఐడి పాటి మంది పోలీసులు తీసుకొచ్చి తెల్లవారుజామున పడగొట్టవలసిన పని, తెల్లవారుజామున పడగొట్టే కక్ష ఎందుకుంది? దీని మీద మనం బీసీ సెక్రటరీ కూడా ప్రశ్నించవలసిన టైం ఉంది. అయ్యా, ఈ కాకినాడ కమిషనర్ గారు ఎలా ఉన్నారంటే ప్రభుత్వానికి ప్రజలకి పంటైన ద్వారంలో ఉన్నారే. ఆయన ఎంత చదువుకున్నారు? ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వ్యక్తి ఆయన ఏ విధంగా డ్యూటీ చేయాలి? ఏదన్నా ఇక్కడ ఒక వస్తువు తీసేయాలంటే
ఉన్నాడు. ఆయన నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన నోటీస్ ఇవ్వకుండా తెల్లవారుజామును పీట పెట్టుకో ఒక బీసీ నాయకుడు కొండల సాయి కుమార్ యాదవ్ తెల్లవారనే దూసుకెళ్తున్న బీసీ నాయకుడిని అణిసివేతనం చేయాలని కమిషనర్ ఉపయోగించుకున్నారు తప్ప ఏమి కాదని ఈ రోజు మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అయ్యా విషయం అయ్యా ఈ కమిషనర్ గారు ఎలా ఉన్నారంటే ఇలా పూరే కాలనీకి ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అలాగే కాకినాడ ఒకటో వారు ఆయన ఆ రోడ్లు ఎలా ఉన్నారో అటువంటి ఆయన పూర్తి ఎవరైతే బీసీ గురించి మాట్లాడుతున్నారో ఎవరైతే బీసీ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు తప్పైనాకే ఈ కాకినాడ కమిషనర్ గారు పనిచేస్తున్నారని ఈ రోజు పత్రిక తెలుస్తుంది. యూనియన్ కాలనీకి పేరు తీసేసి ఆయన పేరు పెట్టుకున్నారు. ఎవరే ఆయన నిజంగా అభివృద్ధి చేసినట్లయితే కాకినాడ 50 వార్డులో ఒకటో వార్డులో రోడ్లు ఏ విధంగా ఉన్నాయో ఆయన డ్యూటీ ఎక్కడ చేయమని దీని మీద సరైన నిర్ణయం తీసుకోకపోతే ఇలా జరిగితే ప్రతి సామాన్య ప్రజలైనా ఈ కమిషనర్ గారు అణిసివేతనం పెడతారు. అందుకని దీని మీద కమిషనర్ గారి పేరు మీద సరైన చర్య తీసుకోవాలి. కమిషనర్ గారి పేరు కూడా సరైన చర్య తీసుకుని సాధకపోతే కనీసం మన బీసీ మీటర్తో ఈ ప్రభుత్వం జ్ఞానం ఉన్నారు కదా. అదే ప్రభుత్వానికి జ్ఞానం ఉన్నారు కదా. ఇక్కడ ఏం జరుగుతుంది ప్రతి ఇంటి కాడ ర్యాప్ వేసుకుంటారు. ప్రతి మంది ఇంటి కాడ ర్యాప్ వేసుకుని భారీ ఇలా చేసుకుంటారు. మాట్లాడి ఇలా చేసుకుంటారు. ఇది కుండల సాయి కుమార్ యాదవ్ ఇంటి కాదు భారీ అడిగారు. ఏంటిది అర్జున్ నెంబర్ ఉంటుంది శాసనసభ వచ్చేటప్పుడు చదువు అయింది ఎన్నాలి చక్రవర్ నోరు నుంచి కూర్చున్నాం. ఇప్పటికైనా మీరు ఆలోచించకపోతే భవిష్యత్తులో మనల్ని సాయి కుమార్నే కాదు ఒకళ్ళు ఒకళ్ళు నేను అనిషేతం గురి చేసి ఇప్పటికే 75 సంవత్సరాలు ఎవరే 500 కోట్లు పేరు వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు. మనమందరం కూడా వెనకాల తిరిగి వాళ్ళు చేయాలనుకుంటున్నా చేస్తున్నామంటే ఇప్పటికైనా భవిష్యత్తులో మనం అందరం మారవలసి పడితే ఎన్నాలా ఎందుకంటే మన భవిష్యత్తులో మనం జాగ్రత్త చేసుకుని ఈ కుండల సాయి కుమార్ యాదవ్ మనందరం నిలబడేవాళ్ళు పరిస్థితి. ఇంకొక విషయం డైరెక్ట్ గా అదే మున్సిపల్ కమిషనర్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మీడియా ద్వారా అయ్యా ఈ మీడియా ద్వారా వాళ్ళ ముగ్గురు తెలియజేసుకున్నాం. అయ్యా ఒక ఐఏఎస్ అనుకున్న ఆయన ఆయన ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ చేసిన ఆయన ఒక ఐఏఎస్ అధికారి కాకినాడ మున్సిపల్ కమిషనర్ గా ఈ రోజు కాకినాడలో ఆయన ఉద్యోగం చేస్తూ ఎక్కడన్నా ఓటు మీద ఏదో చేసినా ఓటు మీద ఎక్కడైనా అన్యాయం చేసేసినా ఆయన ఒక నోటీస్ ముందుకు చెప్తారండి. ఆ నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ కి ఆ ఇల్లు గారు ఎక్కడ స్పందించకపోతే కొత్త కొత్తలు వచ్చి వాళ్ళు తీసేస్తారు. అటువంటి అదే రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులారా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులారా నోటీస్ ఇవ్వకున్న ప్రభుత్వం జాబితా పెట్టినట్టు ఈ కాకినాడ కమిషనర్ గారు పూరే కాలనీ పేరు కానీ 2002 ఆయనే 2 కోట్ల రూపాయలు ప్రకటించి పూరే కాలనీ పేరు చెప్పి సంతకం పెట్టించాడు. దానికి కూడా ఆయన పేరు పెట్టుకున్నారు. ఆయన నిజంగా డ్యూటీ చేయాలని అనుకుంటే ఆయన డ్యూటీ చేయాలనుకుంటే కాకినాడ 1వ వార్డులో రోడ్లన్నీ సర్వనాశనం చేసేయాలి. ఆ రోడ్ల మీద ఆ రోడ్లు వేసే వారి మీద చర్యలు తీసుకోవాలి. కానీ ఒక బీసీ నాయకుడు దూసుకేస్తున్నాడని ప్రతిదాన్ని ప్రశ్నిస్తున్నాడని ఈ విధంగా అది చేయడం ఎంతవరకు ఉన్నారు మీది. అందుకని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి దీన్ని మన కమిషనర్ మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్న సిబ్బంది తెల్లవారుజామును ఎందుకు వచ్చారో దాని మీద చేయవలసిన బాధ్యత మీకు అందరికీ ఉందని ఈ రోజు ఇక్కడికి వచ్చిన రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన మన బీసీ నాయకులు యాదవ్ సంఘ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు అందరూ కూడా సమక్షంలో ఒకటే చెప్తున్నాం కొండల సాయి కుమార్ యాదవ్ కి నాయకుడిగా వరకు కూడా మనం పోరాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత కమిషనర్ పై గట్టిని కమిషనర్ పై ఎంటనే కమిషనర్ పై ఎంటనే మున్సిపల్ సిబ్బందిని ఎంటనే మున్సిపల్ సిబ్బంది
స్టేషన్ పడగొట్టిన మున్సిపల్ సిబ్బంది నియంత్రణ.